ఇవాళ పొద్దున్నే వాట్సాప్లో పంపించారు ఎవరో, అలాంటి షోస్ వల్ల నీకు ఎలాంటి, అసలు ప్రజలకు ఏం చెప్తున్నావు, అందులో విజ్ఞానం ఏముంది, విద్య ఉంది, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నావు, అసలు అంతమందిని ఒక ఇంట్లో పెట్టి నాకు పెళ్లి చూపులు, మీరు అందరూ రండి, నాకు నచ్చిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాననే షో వల్ల చెప్పమ్మా పోని. ఇంకోటి ప్రజాకోర్టు, మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గొప్పలు బయట పెట్టండి, నేను సాల్వ్ చేస్తాను అనే దానివల్ల ఏమన్నా తగ్గుతున్నాయా? ఏ షో వల్ల, ఏ షో వల్ల విజ్ఞానదాయకం, ఏ షో వల్ల? ఒక కౌన్ వనేక కరోడుపతియే నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను, నిజంగా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. ఎవరు కోటీశ్వరుడు వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా చూసాం మనం. అట్లా ఏదో వేళ్ల మీద లెక్క పెట్టుకునే విజ్ఞానదాయకమైన ప్రోగ్రామ్స్, తర్వాత సత్యమేవ జయతే అమీర్ ఖాన్ తీసుకు, చాలా బాగుంది, ఎంత ఇన్స్పిరేషన్గా అనిపించింది, ఎంత గొప్ప ప్రోగ్రామ్ అది. అట్లాగే నేను సైతం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ రేటింగ్లో ఈ రేటింగ్లు ఉన్నాయే, ఈ టీఆర్పీలు, ఇవి మాత్రం మంచి చెయ్యనియో. నేను ఎన్నో సీరియల్స్ చేసిన అనుభవంతో చెప్తున్నాను, ఇది నాకు చాలా ఇష్టమైన సీరియల్, ఇందులో ఆడపిల్లని నా ఇష్టం వచ్చినట్టుగా నేను పోర్ట్రే చేస్తాననే సీరియల్స్ అన్నీ మధ్యలోనే మానేయాల్సి వచ్చింది రేటింగ్లు లేక. ఎన్ని శతాబ్దాలు గడిచినా మెట్ల మీద నూనె పోయడం, అత్తగారు కోడల్ని పడేయడం, లేకపోతే కోడల్ని కాల్చడం, వాతలు పెట్టడం, పావునేయటం, అమ్మాయి పడుకుంటున్న పక్క మీదకి, ఈ సీన్ పెళ్లి క్యాన్సిల్ ఎలా చేయాలి, మామగారి కమోడ్లో బాంబు పెట్టేస్తాను, ఆ తోటి కోడల్ని రేడింగ్లో పట్టుబడేటట్టు చేస్తాను, ఈ అత్తగారికి తెలియకుండా ఆవిడ కొప్పులో ఒక బాంబు పెట్టి చుట్టేస్తాను. ఈ సీరియల్స్లో వాళ్ళ విసుగు కూడా లేదు, పక్క ఛానల్లో వస్తుంది, మీరు ఎందుకు చేయరని అడుగుతారు, అడుగుతారు. నేను పడి నేను ఇంకా నేను చేయను టీవీ సీరియల్స్ అని వదిలేతాను, అడుగుతారు. కానీ అదే డైరెక్ట్ అత్తగారు ఠెంగ్ అని చెప్పించి, కోడలు చెప్పించి, పని వాళ్ళని చెప్పించి, పిల్లల్ని చెప్పించి, వాటి కోసం అని చెప్పి పని మానేసి కూర్చుని, మొగుడికి అన్నం పెట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండే ఆడవాళ్ళు ఉన్నంత కాలం వాటికి రేటింగ్లు వస్తాయి. అవి రేటింగ్లు వచ్చినంత కాలం ఛానల్స్ టీఆర్పీల మీద ఆధారపడి అవే చేయమంటుంది. అప్పుడు మాలాంటి రైటర్లు ఇంటికి వచ్చేస్తారు, చేయలేకపోతాము. బిగినింగ్లో చేసామేమో కానీ ఎంతకాలం చేస్తాము, అసలు ఈ రోజుల్లో కూడా ఎంత చెండాలంగా, ఎవరు ఎవరు పడుతున్నారు అవన్నీ, ఏమైనా పడుతుందా అసలు అలాంటి హింసలు? 3000 ఎపిసోడ్లు ఒక 5-6 ఏళ్ళు నడిపించి ఆ తర్వాత కోడలు ఎదురు తిరిగింది, అత్తగారు ఓటం ఒప్పుకుంది అని అంటే లాస్ట్కి ఒక్క వాక్యంలో చెప్తాం, మంచి జరిగిపోయింది, మొగుడు మారిపోయాడు అని చెప్పి. కానీ ఇన్ని 100 ఎపిసోడ్లు రికార్డ్ అయిపోయినాయిగా, అందుకేగా వాళ్ళు మొగుళ్ళని చంపేసి మొహాలు మార్చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ సీరియల్స్ చూసి సినిమాలు చూసి అని చక్కగా ఓపెన్గా వాళ్ళకి కోర్టులో చెప్తున్నారు చంపేసి. పైగా ప్రగతి వాయిస్ మారిపోయింది ఏంటి అంటే, నేను అడిగారు కదా ఆడపిల్లలు ఎన్నాళ్ళు నోరు ముసుకునే ఉంటున్నారు అంటే, సమాజంలో రెండూ ఉంటాయి, నాణానికి అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఒక జాతి చెడు ఒక జాతి మంచి అని మనం చెప్పలేం, మంచి చెడు ఇవి రెండు జాతులు ఉన్నాయి, ఏ జెండర్ అయినా కానీ నిజం రెండే జాతులు మంచి చెడు. ఈ చెడు అనే జాతి వాళ్ళు ఎక్కువ మైండ్కి ఏం పెద్ద పెద్ద పని పెట్టరు, మనకేం కావాలి, మనం దేంట్లో దుఃఖంగా ఉంటాం, దాని కాన్సిక్వెన్సెస్ అను ఆలోచించాలంటే వాళ్ళకు కొంత చదువు, కొంత ఫ్యామిలీ పరంగా ఒక సంస్కారం, సభ్యత, ఇవన్నీ లేకపోతే ఫ్యామిలీలో వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు ఏంటి, ఇన్స్టాంట్గా ఇప్పుడు నాకు క్షణికమైన ఈ ఆనందం ముఖ్యం, ఈ ఆనందాన్ని వీడు అడ్డొస్తున్నట్టు వీడిని చంపేద్దాం, ఇప్పుడు సినిమాలలో వేసేరా అంటుంటారు, ఆ వేసేయడం ఏమిటో నాకు అర్థం కాదు, అంత ఇది ఆ కూరలు జరిగినట్టు ప్రతివాడిని వేసేరా. అట్లాగే ఆడపిల్లలు కూడా సినిమాల్లో చంపేస్తున్నారుగా, మనం ఎందుకు చంపకూడదు, వాడిని చంపేస్తాం, వాడి మొహం విడికి పెట్టేస్తాం, వాడు వీడే నా మొగుడు అని చెప్పేస్తాం. ఓ 100 ఎపిసోడ్లు బాగా ఆనందంగా గడిచిపోతుంది, 100 ఎపిసోడ్లు టీవీలో గడుస్తుంది, నిజ జీవితంలో గడుస్తుందా? వాడు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, వాళ్ళందరూ గుర్తుపడతారు, వాడికి వేలిముద్రలు ఉన్నాయి, కాలిముద్రలు ఉన్నాయి, వాడికి ఎంతో టెక్నాలజీ ఉంది, మనకి ఇవన్నీ వీళ్ళకి ఏం తెలియట్లేదు, సీరియల్లో చూపించట్లా, ఫిజిక్కి మార్చేస్తున్నారు, సీరియల్లో చూపించట్లా, ఈ వేలిముద్రలు ఉంటాయి, కాలిముద్రలు ఉంటాయి, అమ్మ నీకు ఇట్లా ఉంటుంది, క్రైమ్ స్టోరీస్ నీ డిఎన్ఏ పరీక్ష చేస్తారు, క్రైమ్ స్టోరీస్ చూసి అది కూడా ఒకటిలేండి, అది కూడా నాకు అస్సలు అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ క్రైమ్ స్టోరీస్లో ఎందుకు క్రైమ్ చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, ఇంతకు ముందు 10 మంది అటెంప్ట్ అయ్యి ఫెయిల్ అయ్యి జైల్లో ఉన్నారని తెలిసి మళ్ళీ వీడు అదే క్రైమ్ చేస్తాడు,
వాడు కూడా యూట్యూబ్ చూస్తాడు, వాడు కూడా పేపర్ చదువుతాడు, వాడికి కూడా పక్కింటి వాడు ఎదురింటి వాడు చెప్తారు. మొన్న యూట్యూబ్ది కూడా డెలివరీ పాపం చాలా దాన్ని అండి, యూట్యూబ్లో చూసి డెలివరీ చేయడం ఏంటండి, నాన్ సెన్స్ కాదు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు, సైకోలు వీళ్ళు. వీళ్ళని మనం కొంత దాచి, కొంత వాళ్ళని కప్పిపెట్టి, మొగుళ్ళు తల్లులు కానీ పెళ్ళాలు కానీ అందరూ వీళ్ళు పిచ్చివాళ్ళని చెప్పట్లా. వాళ్ళందరూ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు, మెంటల్ హాస్పిటల్లో. వాళ్ళని వాళ్ళని సైకోలు కాకపోతే వాళ్ళు అలాంటి పనులు అసలు చేయరు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పెళ్ళ సహకరించింది కదా, అసలు బుద్ధి ఉందండి అనకూడదు కానీ, అనవసరంగా ప్రాణం పోగొట్టేస్తుంది కదా చేతులారా, చాలా బాగా. అంటే ఒక్కోసారి త్రూ సైకోలు ఉంటారు. ఇది బాగుంది, బెస్ట్ అసలు. లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? నిజం. లేకపోతే ఈఎంఐకి నచ్చి గొడవ చేసి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి లేదా వాడిని బురోలు పత్రం పెట్టో వాడిని ఎత్తి పగల కొట్టి బయటకు పరిగెడతారు కానీ ఒప్పుకుంటున్నారు అంటే వీళ్ళల్లో కూడా కొంత పిచ్చింది. ఇప్పుడు 11 మంది ఒక ఫ్యామిలీలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అంటే ఒక్కడు ప్రభావితం చేస్తే ఇంతమంది ప్రభావితం అయ్యారు. మా నాన్న వస్తాడు, మనని రక్షిస్తాడు, నాన్న ఆత్మ రోజు నాతో మాట్లాడుతోంది అని వాడు క్షుద్రదేవతల్ని పూజించి వాళ్ళు ఎంత చక్కగా ఒకే రకం చున్నీలు కప్పుకుని, ముసుగులు వేసుకుని, ఒకే రకం తాళ్ళు వేళ్లాడ తీసుకుని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారంటే పర్వర్షన్ అవునా కాదా? దే ఆర్ ఆల్ మెంటల్లీ సిక్ పీపుల్. ఎస్, వాళ్ళకి జరగాల్సిన ట్రీట్మెంట్ టైంలో జరగలేదు. జరగలేదు, 11 మంది చచ్చిపోయారు. ఒకటి వల్ల కాదు, అందరూ సిక్కే. అవును, ఇంట్లో చిన్న పిల్ల, మ్యాక్ పెద్ద ముసలి, అందరూ సిక్ పీపుల్. అవును, అందువల్ల జరిగింది. చాలా మనకి తెలిసే సమాజం ఎంత, అవును, మనం చూస్తున్న సమాజం ఎంత. మనం కొన్ని నీతులు పెట్టుకుంటాం, మనం కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాం, కొన్నిసార్లు మనకే అది తప్పు అని తెలిసి మార్చిపోతాం. నా చిన్నప్పుడు నా ఆలోచన విధానం నా పెద్ద అయ్యాక లేదు, నా పెళ్ళయ్యాక లేదు. నా పెళ్ళైన కొత్తల్లో ఉన్న ఆలోచన విధానం ఒక 5 ప్రౌఢ వయసులోకి వచ్చాక, ఒక 40 ఇయర్స్ వచ్చాక నాకు లేదు, మారిపోయి 60 ఏళ్ళు వచ్చినప్పటికి ఇంకా మారిపోతుంది. రోజు రోజుకి కూడా ఇవన్నీ తప్పులు అనే స్థాయి నుంచి మనము ఇవి కూడా యాక్సెప్ట్ చేద్దాము అనే వైపు వెళ్తూ ఉంటేనే డెవలప్మెంట్. జడ్జ్మెంటల్ కాకూడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోయారు, వెంటనే ఆడపిల్ల, ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, ఎలా వచ్చేసిందమ్మా అని అనకూడదు. దట్ ఈస్ కాల్డ్ జడ్జ్మెంటల్గా ఉండటం. నువ్వేం తెలుసని నువ్వు పక్కన దూరం నుంచి చూసి కూడా నువ్వు జడ్జ్మెంటల్ అయిపోతున్నావు. అమ్మాయి 12 గంటలకు వస్తుంది, రేప్ జరిగింది, 12 గంటలకు ఎవరు రమ్మన్నారు దాన్ని ఆడపిల్ల? అది అన్నారు కదా పంపండి జడ్జ్మెంటల్. ఈ జడ్జ్మెంటల్ నుంచి మామూలుగా మనం రీజనింగ్ వెతుక్కొని మనం ఆలోచించే స్థాయికి ఎదగటం అనేది డెవలప్మెంట్. సో రాను 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 మనం డెవలప్మెంట్ వైపే వెళ్తాం తప్పించి ఇంకోళ్ళ జీవితాల గురించి మనం జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ గోడల మించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎఫ్బి వాల్స్ మీద రాసుకుంటాం, పెద్ద తేడా ఏం లేదు. అది అమలక్కల వ్యవహారమే, ఇది అమలక్కల వ్యవహారం. ఇది కొంచెం పాష్గా జూకర్బర్గ్ గాడు, ఇంకొంచెం పాష్గా చేసాడు దాన్ని, వాడికి డబ్బులు వస్తుంది. ఈ ముచ్చట్ల వల్ల ఎవరికి రాదు, అవును, ఈ ముచ్చట్ల వల్ల వాడికి డబ్బులు వస్తుంది. సో వాడి వ్యాపారం కోసం మనం చెట్టు కబ్బులు చెప్పడం, అందరినీ బొళ్ళు దుమ్ము కొట్టడం. ఎందుకు ఇంత స్పందిస్తున్నారు, ఎందుకు ప్రతి విషయానికి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇంత నాశనం చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. కొన్ని మంచి జరగచ్చు. ఇప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చాయి, అందరూ డొనేషన్స్ ఇవ్వండి, చాలామంది ముందుకొచ్చి చేస్తాం, ఫేస్బుక్లో పెడుతున్నారు, ఇగో హెల్ప్ లైన్స్ అంటున్నా, అది మంచిది. ఎవడో వద్దన్నాడు, వాడిని తిట్టటం. ఇంకా వాడు వీడియో పెట్టుకుని వాడిని తిట్టి వాడిని తిట్టి వాడిని తిట్టి ఈ పని మర్చిపోయారు. ఏమైనా డ్రెస్ గురించో గురించో ఇందులో కమెంట్లు ఎవరో పెద్దవాళ్ళు సరిపోతుంది, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, ముందు తరం వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకోక ఒక మాట అన్నాడు అనుకోండి ఇంకంతే. వాడిని ఏకి 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 అసలు పెద్ద చిన్న లేకుండా మాటలు అనేసి తిట్టేసి అలా కొన్ని రోజులు.